పిల్లగా అమ్మవో పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో. ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సాంగే ఓ పిల్లగా వెంకటేని సాంగ్. ఎలా ఫీల్ అవుతున్నారు సాంగ్ ఫుల్ సక్సెస్ అయింది అంటే? రాసే ముందు పాడే ముందు హిట్ అవుతుందని మేము అనుకోలేదు, అనుకోకుండా హిట్ అయిపోయింది. సో మొత్తం ఇప్పుడు బోనాల సీజన్ కూడా మీదే. అవును, ట్రెండ్ అవుతున్న సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో అమ్మవో పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో. అయితే ఇందులో లిరిక్స్ కూడా మీరే రాసుకుంటారా? ఈ పాటకు నేనే రాసుకుంటా. ఓ పిల్లగా వెంకటే కాదు, ఈ బోనాల సాంగ్ కూడా మీవే ఉన్నాయని ట్రెండింగ్ లో. సో ఆ పాట కూడా ఒకసారి పాడి. వారం వారం నాడు మంగళారం నాడు మంగళారం నాడు తలిపొత్తుని పందిట్లాడుకు ముగ్గులేసి అరుగుల కూర్చొని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు 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 ఎల్లమ్మ రావు రావో రావు 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 ఎల్లమ్మ రావు రావో రావు రావు. అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ సాంగ్స్ పాడతా అని? మా ఆయనకు తెలుసు కానీ ఇంత బాగా పాడుతుందని తెలియదు. తెలిసిన ఛానల్ వాళ్ళకి నేను చెప్తా, వాళ్ళు తీసుకుంటే ఓకే, లేదంటే మీరే ప్రొసీడ్ కాదని చెప్తా అన్న ఇంటనే రికార్డ్ చేసింది. ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్? మా ఆయననే అన్న, ఆయన లేని నేను ఎక్కడ ఉన్నా? ఆబ్వియస్ ఆయన లేకపోతే నేను లేను. అంటే పాటలు కొత్తగా ఎవరికి చూసి ఇవ్వరు వెంటనే. సో అటువంటి సందర్భంలో అవమానాలు ఎదుర్కోవడం గానీ మనకు పాటలు కాదని చీ కొట్టిన పాటలు ఏమైనా ఉన్నాయా? చీ కొట్టడం అంటే నేను పాడిస్తా అని చెప్పి పిలిపించి జూబ్లీ బస్ స్టేషన్ లో మా ఆయన ఇద్దరం అని నాకు ఇప్పుడు గుర్తొచ్చిన బాధ అనిపిస్తుంది. అండ్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ ఫోక్ సింగర్ ప్రభా గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ప్రభా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సాంగే ఓ పిల్లగా వెంకటే అనే సాంగ్. సో ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు సాంగ్ ఫుల్ సక్సెస్ అయింది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజానికి. అంటే రాసే ముందు పాడే ముందు హిట్ అవుతుందని మేము అనుకోలేదు, అనుకోకుండా హిట్ అయిపోయింది. ఇంకా అంటే హిట్ కన్నా వైరల్ అయింది బాగా. ఓకే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా రీల్స్ చేస్తున్నారు, చాలా హ్యాపీ. సో మొత్తం ఇప్పుడు బోనాల సీజన్ కూడా మీదే. అవును. సో ముందుగా మీరు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫోక్ బోనాల ఫోక్. ఓకే. చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్ని రోజు చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో నా పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో. ఓకే, బాగా పాడుతున్నారు. అంటే మీ గొంతులో ఇంకా సాంగ్ ఇది ఇంకా ఎలివేట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఇందులో లిరిక్స్ కూడా మీరే రాసుకుంటారా? ఈ పాటకు నేనే రాసుకుంటా. అయితే ఇందులో ఒక పదం ఉంటుంది, సిన్నలు చూపిస్తూ అనేది. ఏంటి అది సిన్నల్ అనేది మీనింగ్? యాటిట్యూడ్. అంటే ఆ అమ్మాయి, అంటే అమ్మాయి అంటే అబ్బాయికి ఇష్టం ఉన్నా కూడా లేనట్టు చూపిస్తున్నావు, లేనట్టు చెప్తున్నావు అన్న అది ఆ పదానికి అర్థం. ఓకే ఓకే. సో లిరిక్స్ మొత్తం మీరే రాసుకుంటారు. సో ఇది ఓన్లీ ఓపిల వెంకటే కాదు, ఈ బోనాల సాంగ్ కూడా మీవే ఉన్నాయని ట్రెండింగ్ లో. సో ఆ పాట కూడా ఒకసారి పాడి. వార వారం నాడు మంగళారం నాడు మంగళారం నాడు తొలిపొద్దు వడవంగ పచ్చాని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల కూసోని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు 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 ఎల్లమ్మ రావు రావో రావు రావు. దీంట్లో ఎవరు యాక్ట్ చేశారు? ముగ్గురు, నీతు, క్వీన్, వర్షిని, ప్రార్థిని, జబర్దస్త్ ప్రార్థిని. అంటే మీరు వెళ్తారా షూట్లోకి? వెళ్తారా అంటే పిలుస్తారు కానీ మామూలుగా ఎందుకు లేక రికార్డింగ్ వరకు ఉంటే సరిపోతుంది. షూట్స్ లో వెళ్ళి మేమేం చేస్తాం? మా షూట్ కి మేము వెళ్ళడానికి కష్టం ఉంటుంది, పిల్లలు తీసుకొని ఇంకా అక్కడికి పోయి ఏం చేస్తాం? అంటే ఇంతకుముందు యాక్టింగ్ కూడా చేశారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ మీ సాంగ్ సిటా పట్టా సినికలో, దాంట్లో యాక్టింగ్ చేశారు కదా మీరు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ మొదట మీకు? అంటే ఇది సాంగ్స్ పాడతా అని మా ఆయనకు తెలుసు కానీ ఇంత బాగా పాడుతుందని తెలియదు. ఇంకా అవకాశాల కోసం చూస్తున్నప్పుడు ఎవరిస్తారన్న మనకు అవకాశం? సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తేనే రావడం కష్టం. అవకాశం మా ఆయన ఏం చేసినంటే మ్యూజిక్ మనమే చేయించుకొని ఒక్క సాంగ్ అయినా వినాలి అట్లీస్ట్ అన్ని వాయిస్తోనని చెప్పి సెర్చ్ చేస్తే బచ్చలకుర సురేష్ అన్న నెంబర్ టచ్ వచ్చింది.
అక్కడ నుండి అన్న లేదు సాంగ్స్ బాగున్నాయి మీకు మీకు అదంతా తెలియదు మ్యూజిక్ పెట్టాలి అదంతా మీకు అర్థం కాదు చెప్పినా కూడా తెలిసిన ఛానల్ వాళ్ళకి నేను చెప్తా వాళ్ళు తీసుకుంటే ఓకే లేదంటే మీరే ప్రొసీడ్ కాదని చెప్పింది అమూల్య స్టూడియోస్ గజ్వేల్ వేనన్నకి చెప్తే అన్న ఏంటనే రికార్డ్ చేసిన సాంగ్ రెండు సాంగ్స్. అంటే ఎప్పటి నుంచి రాస్తున్నారు మీరు అంటే ఎప్పటి నుంచి పాడుతున్నారు ఈ సాంగ్స్ మీరు? 2020. అంటే చిన్నప్పటి నుంచి అంటే ఏజ్ లో మీకు? చిన్నప్పటి నుండి నేను పాట నాకే తెలియదు. అప్పుడు మామూలుగా స్కూల్లో టీచర్ వాళ్ళు ఉంటారు కదా దేశభక్తి గీతాలు జానపద గీతాలు అప్పుడు స్కూల్లో వాడించి అక్కడ నుంచి అట్లా పాడుతుంది అని స్కూల్ మొత్తం తెలిసిపోయింది. తర్వాత ఊరు పక్కన ఊరు అట్లా మొత్తం అందరికి తెలిసిపోయింది. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే నేను ఎప్పుడు కాల్ చేసినా అంటే పిల్లల సౌండ్ వచ్చేది, పిల్లలు ఉన్నారన్నా అనేసి చాలా సార్లు అనేవాళ్ళు వస్తాం వస్తాం అని అన్నారు. అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఇటు పాటలని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్ అంటే ఇప్పుడు మనకి టైం సెట్ చేసుకుంటాం అన్న ఇంకేముంది పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు వీలవుతుంది ఈ రోజు కాదని చెప్పి ఆమెకి హాలిడే ఉన్నప్పుడు మా ఆయనకి హాలిడే ఉన్నప్పుడు అన్ని వీలు చేసుకుని ఒకటేసారి వచ్చి ఒకటే రోజు ఒక 3-4 సాంగ్స్ రికార్డింగ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్? మా ఆయననే అన్న, ఆయన లేని నేను ఇక్కడ ఉన్నా అసలు. ఆయన అంతా సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఒక సాంగ్ పాడుతున్నా అన్న మా పిల్లల్ని కేర్ చేసేది ఆయననే కాబట్టి ఆబ్వియస్గా ఆయన లేకపోతే నేను లేను. ఓకే. సో అంటే మీకు ఇండస్ట్రీలో ఇంకెవరు ఫ్రెండ్స్ ఎవరు ప్రజెంట్? ఇండస్ట్రీలో అంటే నేను ఫోక్ ఇండస్ట్రీలో అంటే ఎక్కువ ఎవరితో ఉంటారు క్లోజ్గా? క్లోజ్ ఎవరితో ఉన్నాను, నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతాను. అంటే చాలా కష్టపడి వచ్చాను అన్నారు కదా, అంటే పాటలు అడిగి అంటే ఇప్పుడు మీకంటే పాటలు కొత్తగా ఎవరికి చూసి ఇవ్వరు వెంటనే. సో అటువంటి సందర్భంలో ఏమైనా అంటే అవమానాలు ఎదుర్కోవడం కానీ మనకు పాటలు కాదని చీ కొట్టిన పాటలు ఏమైనా ఉన్నాయా? చీ కొట్టడం అంటే సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో మనకి నెంబర్ పెడుతుంటారు, ఆ నంబర్ ద్వారా ఫోన్ చేసినప్పుడు కొంతమంది వద్దులే అమ్మ ఈ సాంగ్స్ అని పెద్ద ఛానల్ వాళ్ళే అన్నారు. సరే ఓకే, ఇక్కడికి ఆపేసిన తర్వాత ఇంకొక పెద్ద సెలబ్రిటీ నేను పాడిస్తా అని చెప్పి పిలిపించి నన్ను రమ్మన్న విషయమే మర్చిపోయి జూబ్లీ బస్ స్టేషన్లో మా ఆయన ఇద్దరం అంటే వెయిట్ చేసినాం అక్కడ. అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చిన బాధ అనిపిస్తుంది, అక్కడ వెయిట్ చేసినాం మేము. అంటే మేము వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియదు, మాకేమో చెప్పారు. అంటే ఇప్పుడు యాంగ్జైటీ ఉంటుంది మనకు, అరే నాకు కూడా అవకాశం వచ్చింది పోవాలని చెప్పి నేను ఎంత యాంగ్జైటీగా పోయినా అక్కడ మొత్తం అదైపోయింది. ఇంకా ఆ రోజే ఫిక్స్ అయినా నేను, సరే ఏదున్నా అంటే నాకు నా పాట నేనే చేసుకోవాలన్న థాట్ అక్కడ నుండే వచ్చింది నాకు. ఎవరు ఎందుకు ఇస్తారు నాకు అవకాశము? నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా దగ్గర ఒకటి ఉండాలి స్పెషాలిటీ. నేను పాడతా నేను రాస్తా నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి అన్న మీకు కావాలా, ఈ వేలో వెళ్ళిపోయింది. అప్పటి వరకు పాడతా అన్న అట్లా ఇట్లా అని చెప్తున్నా. ఆ రోజు నుండి నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి నేను పాడతా అంటే నా సాంగ్సే ఇంకా నేను ఆఫర్ ఇవ్వడం మొదలెట్టా. అక్కడ నుండి సిటాపడ్డ సాంగ్ తర్వాత సేకరించిన సాంగ్స్ ఉన్నాయి మీ దగ్గర అని చెప్పి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారా? అంటే ఏదో పెద్ద ఛానల్ ఉందో మేము మీ పాటలను వద్దన్న వాళ్ళు పాడుతున్నారు మన వాళ్ళకి? మళ్ళీ పాడట్లే పాడినా పాడారా? ఏమంటారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎలా ఉంటుంది ఫీలింగ్? చాలా అంటే వాళ్ళే ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు నిజానికి. అంటే యాటిట్యూడ్ ఉండదు నాకు బేసిక్గా. ఇక వాళ్ళు అన్నారు ఎందుకులే నాకు ఎవరమైనా కొన్ని రోజులు ఉండిపోయేటోళ్ళం కింద, ఇక వాళ్ళు ఏదో నన్ను అజ్జేసారు కదా అని చెప్పి నేను నువ్వేంది నువ్వెంత అని నాకు రాదు. సరే అయింది అయిపోయింది అంటే ఆ టాపిక్ కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు నిజానికి. వాళ్ళు ఫోన్ చేసి ఇది పాట సరే అని చెప్పి పాడిన వచ్చినాయి అంతే. ఓకే, సాంగ్స్ విషయానికి వస్తే మీరంటే మీరే రాస్తారా లేదంటే ఈ సేకరణ సాంగ్స్కి చేస్తారా, ఎలా మీకు పాటలు ఎలా వస్తాయి? అంటే ఫస్ట్ అయితే సేకరించుకున్న సాంగ్స్, మామూలుగా సేకరించిన సాంగ్స్ అంటే ఒక సాంగ్ ఏమో లిరిక్ అంత ఉంటుంది, ఒక సాంగ్స్ ఏమో జస్ట్ ట్యూన్ చెప్పి వదిలేస్తుంది. అంటే మా మమ్మీ చెప్తుంది కాబట్టి నాకు కొంచెం ట్యూన్ చెప్పి వదిలేస్తారు, లేదంటే ఒక్కొక్క సాంగ్కి ఏమో లిరిక్ అంత ఉంటుంది. లిరిక్ ఉన్నదే ఓకే, లిరిక్ లేదని నేను లిరిక్ రాసుకుంటా. లిరిక్స్ విషయానికి వస్తే మీరు సేకరించిన పాటలని అంటే అటు ఇటుగా మార్చి రాస్తారు, అలా రాసిన పాటలు ఏమున్నాయి? అంటే చాలా ఒక 67 ఒకటి వరకు ఉన్నాయి. అట్లా ఒక పాట చెప్పండి హిట్ అయింది. హిట్ అవ్వడం అంటే అన్ని కావు కదా, ఇప్పుడు ఇది ఆ తిందురా వైబుక్కడు సిటాపట్ట సినుకులకు. సిటాపట్ట సినుకులకి ముందు ఒరిజినల్ ఏముండే లిరిక్స్? ఇదే లిరిక్స్ సేమ్, అంటే కొంచెం డిఫరెంట్ గా మార్చినా. మీరు మార్చిన చెప్పరా లాస్ట్ లో? అంటే నేనంటే మానకుంట ప్రసాద్ అన్న, గజ్వేల్ వేనన్న, నేను ఇంకొక అన్న ఉండే నలుగురం అంటే డిస్కస్ చేసుకుని పాటకు ఒక కాన్సెప్ట్ ఉండాలన్న వేళ అది లాస్ట్ ఉంటది కదా, ఆగం చేయకో బావేన నాగం చేయక అనేది అక్కడ కన్క్లూజన్ ఉండాలని చెప్పి అదొకటి. సో మీ అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడదాం మరి, అంటే ఆమె సేకరణ పాటల ద్వారానే మీరు ఈ స్థాయికి వచ్చారు, దీంట్లో క్రెడిట్ తనకు కూడా ఇవ్వాలి కదా. అవునవును. సో మనం ఒకసారి మాట్లాడదాం లైవ్ లో కాల్ చేసి. తను మాట్లాడుతుందో మాట్లాడండి, కాల్ చేయండి.
కాల్ చేసి ఇట్లా రికార్డింగ్ ఉన్నాను అట్లా చెప్తే అస్సలు వాడదు. అంటే నాకు చిన్నప్పుడు ఒక సాంగ్ చెప్తున్నా మా అమ్మ, అది వాడిస్తా. హలో అమ్మ, నాకు ఒక సాంగ్ చెప్తుండే కదా నువ్వు చిన్నప్పుడు, అది నేను చిన్నగా ఉన్నప్పుడు, మదనా సుందర్ అని, మదనా సుందర్ అని ఒక పాట చెప్తుండే కదా నేను చిన్న ఉన్నప్పుడు, ఒకసారి అది వాడు ఒక లైన్. మదనా సుందర్ పాటనే నాకు ఒక ఓ గంగ ఏమో అని చెప్తుంటుంది కదా, ఆహా ఒకసారి చెప్పు ఒక లైన్ రెండు లైన్లు. సరే అమ్మా ఒక్క నిమిషం ఒక అన్న మాట్లాడతాను. హలో నమస్కారం అమ్మా. ఇంటర్వ్యూలో ఉన్నారు మీరు, ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు పాట పాడారు, అంటే ఇప్పుడు మీ కూతురు ఈ స్థాయికి రావడానికి మీరే కారణము. ఇంతలో అంటే మీరు రాసిన పాటలతోనే తను ఇప్పుడు ఒక ఇప్పుడు తెలంగాణలో ఫోక్ సాంగ్లో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది మీ సాంగ్. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీ సాంగ్సే కదా, మీ సాంగ్సే తన గొంతు ద్వారా వస్తున్నాయి అన్ని. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ వాయిస్ అంతా చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆ కళ మీ కూతురు నెరవేరుస్తున్నారు. మీరు కూడా వాడండి, మీరు కూడా వాడండి, మీరు కూడా ఇట్లా ఇంటర్వ్యూలు ఇవ్వాలి, మీకు కూడా ఉంది కదా. తప్పకుండా మీరు కూడా రావాలి, మళ్ళీ మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తాము. పాడతారా మరి పాటలు? ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సరేమ్మా. ఓకే చాలా తనకు ఆమెకు తెలియకుండా చెప్తేనే పాడుతుంది, చెప్తే పాడతుంది. అదే అందుకోసమే నేను కూడా తెలిస్తే పాడదనేసి స్టార్టింగ్లో మీకు డౌట్ వచ్చిన విధంగా పాడమని అడిగాను. ఓకే మీకు సీటాపట్ట సినుకులు, ఇప్పుడు ఓపిలగ వెంకటి, బోనాల సాంగ్, అవి కాకుండా మీరు యాక్ట్ చేసినవి, యాక్టింగ్ ఫస్ట్ యాక్టింగ్ అవకాశం ఎలా వచ్చింది అది చెప్పు, దాని గురించి చెప్పండి. ఎలా అనిపించేది ఫస్ట్ కెమెరా ఎలా ఫేస్ చేశారు? యాక్టింగ్ అంటే ఇప్పుడు మామూలుగా సాంగ్స్ వాడుకున్నప్పుడు సింగర్ వర్షన్ పెడతాయి, సింగర్ వర్షన్ ఉంటుందని తెలియదు నాకు. అంటే ఈ సిట్టాపట్ట సాంగ్ తిందిరా వైపుకడు రెండు సాంగ్స్ ఒకటేసారి రికార్డింగ్ అయినవి, తర్వాత సింగర్ వర్షన్ చేయాలంటే సింగర్ వర్షన్ ఏంది అని చెప్పి పోయినాం. అక్కడ కెమెరా పెడితే కెమెరాకి చేయాలి అంటే మామూలుగా అప్పుడప్పుడు చేస్తారు అందరు. అంటే ఇట్లా మళ్ళీ అంటే బేసిక్ ఏమనుకుంటాం చూసిన వాళ్ళం అంటే పాడేటప్పుడే పెడతారేమో వీళ్ళు కెమెరాకు అని అనుకుంటారు అందరు, నాకు కూడా నేను కూడా అట్లానే అనుకున్న రోజు. తర్వాత పాట తీసుకొని మళ్ళీ ఇట్లా కెమెరాకి యాక్టింగ్ అని తెలియదు నాకు. అక్కడ డిఓపి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నా లేదు ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఇస్తుంది, ఏం భయపడతలేదు, ఫస్ట్ సాంగ్ అయినా కూడా మనం యాక్టింగ్ చేస్తే కూడా పెట్టొచ్చు అన్న అని చెప్పిరంట అన్నకి. చేస్తావా మరి అని అడితే నేనా అన్నా అని చెప్పిన. ఇంకా చేస్తావు నువ్వు అంటే లేదన్నా మీరు అక్కడ షూట్ లొకేషన్ అదంతా ఖర్చు పెట్టుకుని చేస్తారు, నాకు ఒకవేళ రాకపోతే కష్టమవుతుంది అన్న అని చెప్తే లేదు నువ్వు చేస్తావు కానీ నీకు తెలియదు నువ్వు చేస్తావు అని చెప్పి వేనన్నా తీసుకెళ్ళి ప్రసాద్ అన్న కూడా సపోర్ట్ చేసింది, మానకోట ప్రసాద్ అన్న గజ్వెల్ వేనన్న. ఫస్ట్ ఐ థింక్ వీళ్ళ ద్వారానే కెమెరా ఫేస్ చేసాను నేను నిజానికి. ఇంకా అక్కడికి పోయిన తర్వాత ప్రసాద్ అన్న కూడా అట్లా కాదరా కొంచెం ఇట్లా, నాకు అసలు ఏం తెలియదు జీరో నాలెడ్జ్గా. అంటే పాడడం వరకు అంటే రికార్డింగ్ అక్కడే పాడతాం మనం, యాక్టింగ్ అనేది ఏం మొత్తమే తెలియదు నాకు. అది తర్వాత ఇంకా అన్న ఉండి అట్లా కాదరా కొంచెం ఇట్లా ఇట్లా అని చెప్పింది ప్రసాద్ అన్న. అంటే మీ ఎక్స్ప్రెషన్స్ చూసే తీసుకున్నారు. ఓకే ఇకపోతే ఇప్పుడు మరి ఎందుకు యాక్ట్ చేయలేరు? అంటే తక్కువ వస్తున్నాయి ఇంతకుముందు పిల్లలు కదన్న, రికార్డింగ్స్కి వచ్చి నేను రికార్డింగ్ సాంగ్స్ ఇవన్నీ పాడుకొని వెళ్ళిపోయేసరికి నాకు అస్సలేం
హెల్త్ అదంతా అదైపోతుంది, పిల్లలతో కష్టమవుతుంది. ఒక రికార్డింగ్ సరికి అంటే స్టూడియోలో రికార్డ్ అయ్యే సాంగ్ ఇంత కష్టమైనప్పుడు బయట అవుటింగ్ షూటింగ్ అంటే లొకేషన్స్ అవన్నీ పోవాలి, మళ్ళీ షెడ్యూల్ ఉంటుంది, పొద్దున్న లేచి పోవడం అంత రిస్కీ కొద్ది కదా, కొంచెం దూరం పెడితేనే బాగుండని చెప్పి ఓన్లీ రికార్డింగ్స్ వరకే తీసుకు. పాటల విషయానికి వస్తే వెంకటి అనే పదం మీకు కలిసి వచ్చిందేమో, అప్పుడు కోమటోళ్ళ వెంకటి కూడా మీ పాడే కదా, అది కూడా చాలా హిట్ అయిపోయింది. ఒకసారి ఆ పాట పాడండి, మాట్లాడుకుందాం. కోమటలో వెంకటి గాజుల గిట్టా పంపినావా నాకు, కోమటలో వెంకటి గాజుల గిట్టా పంపినావను, గంధములవు గంగమని గాజులు నేను పంపలేదు పిల్ల, గంధములవు గంగమని గాజులు నేను పంపలేదు పిల్ల, మా పటలము వెంకటి ఇంటి ముందుకు వచ్చినావా బావ, మా పటలము వెంకటి మా ఇంటి ముందుకు వచ్చినావను. సూపర్, అంటే మీకు మ్యూజిక్ కూడా అవసరం లేదు మీ వాయిస్ కి, చాలా బాగా పాడుతున్నారు. అంటే దీనికి ఎవరు అప్పుడు, దీనికి యాక్ట్రెస్ ఎవరు? ఈ ఫోక్ దాంట్లో ఇది రాసింది రాజేందర్ కొండ, మ్యూజిక్ యాజ్ యూజువల్ గా మదినన్న, యాక్టింగ్ టోనీ కిక్, డింపుల్ మౌనిక. ఎందుకు ఆమె రావట్లేదు మౌనిక డింపుల్? ఆమె దీనికి నేను ఫస్ట్ ఈ సాంగ్ చూసి ఆ డాన్స్ తో నాకు ఈ సాంగ్ స్టెప్స్ కూడా బాగుంటాయి ఆవిడ, ఎందుకు ఆమె రావట్లేదు? ఫస్ట్ ఈ సాంగ్ తోనే డిఫరెంట్ ఆమెనా, అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలా సాంగ్స్ ఫస్ట్ ఇంత డిఫరెంట్ గా చేసింది ఈ పాటనే. అదే నేను ఈ పాట విని అరే ఇంత ఫోక్ సాంగ్స్ కూడా ఇంత బాగుంటున్నాయి అనేసి, దానికి తాను స్టెప్స్ కూడా చాలా బాగుంటాయి, మ్యూజిక్ అయినా లిరిక్స్ అయినా కొరియోగ్రఫీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఈ పాటతోనే. ఆమె షూస్ వేసుకొని అంటే అరే ఫోక్ సాంగ్ కి అంటే నార్మల్ గా పైన ఏమో సాంప్రదాయ దుస్తులు కింద వెస్టర్న్ షూస్ వేసుకొని భలే అనిపించింది నాకు. ఎందుకు ఆమె కనిపిస్తలేదు ఈ మధ్య? అంటే మీకు పరిచయం ఉండదు అంటే మీరు వెళ్ళారేమో అక్కడ షూటింగ్స్ కదా, పరిచయమేనా మీకు? లేదు అంటే మామూలుగా ఎవరికి తెలిసినా కూడా ఇంక అంత రాకపోయి ఏముంటది, మామూలుగా డాన్సర్స్ అయితే వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది, సింగర్స్ అయితే వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది, ఛానల్ మెయింటైన్ చేసే ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ అందరు తెలుసు. అంటే ఇంక అమ్మాయికి పరిచయం అయ్యే మూమెంట్ లోనే ఈ ఇండస్ట్రీకి నేను అసలు డైరెక్ట్ కూడా చూడలేదు ఇప్పటి వరకు. అంటే మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు ఇచ్చారు, అంటే ఈ ఫోక్ లోకి రావాలి అనేసి ఎవరిని చూసి, ఏ పాటను చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఏ పాట అని కాదు కానీ ఎవరిని చూసి, ఎవరిని చూశాను కాకుండా ఇప్పుడు అప్పుడు సై టీవీలో సాంగ్స్ ఎక్కువ వస్తుండే, అందరు సింగర్ వర్షన్ పెట్టి సింగర్ వర్షన్ డిఫరెంట్ వేరియేషన్లో కూడా చేసారు వాళ్ళు, అంటే మేము కూడా అట్లా ఉండాలి, నేను కూడా అట్లా పోవాలి, అంటే నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి కదా అని అనుకున్నా కానీ ఇంకా నాకు నేను వదిలేసుకున్నా, ఏ వద్దు నాకు ఇది నేను వాడని కానీ వదిలేసుకున్నప్పుడు మా ఆయన నేను వద్దొద్దు అట్లా అన్నకు నువ్వు పాడతావని చెప్పి అసలు నేను ఇక వదిలేసుకున్నా, ఆయననే నన్ను సపోర్ట్ చేసి తీసుకొచ్చాను నిజానికి. గ్రేట్, సింగర్ వర్షన్లో చూసి అంటే ఆయన పాట పాడి ఆల్బమ్ సాంగ్స్లో వేరే వాళ్ళు కనబడుతున్నాయి అప్పుడు క్యాసెట్లు సీడీలు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం మొబైల్ పట్టుకున్నాం అంటే సింగర్ వర్షన్ కూడా వస్తుంది, అంటే పాడిన వాళ్ళు కనబడకుండా ఉండే అప్పుడు ఉండే అవన్నీ, ఇప్పుడు పాడిన వాళ్ళు కూడా కనబడే అవకాశం ఉంది, అంటే యాక్టింగ్ చెయ్యకున్నా ఇంకా అదే చూసి నేను కూడా ఇట్లా వాడతానేమో మైక్ ముందు, అంటే మనం ఏమనుకుంటాం అంటే డైరెక్ట్ అక్కడనే వాడుతున్నామో అనుకుంటాం, అట్లా నేను నిజానికి రావాలనుకున్నా. ఓకే, మొత్తానికి మాత్రం అంటే ఈ స్థాయి ఊహించలే మీరు, ఊహించారా? అనుకోలే, నేను పాట మా ఆయన ఒక్కటే అనుకుండు, మ్యూజిక్ తోనే నీది ఒక సాంగ్ రావాలి అంతే, ఇంకా ఆ పాటతోనే కలిసి వచ్చింది, అదే ట్రెండింగ్ లో ఉంది, తర్వాత మళ్ళీ అదే యాక్టింగ్ లా కలిసి వచ్చింది నాకు, అన్ని ఒకటే పాటలు. ఇంకా ఎవరి వాయిస్ ఇష్టం ఫోక్ సింగర్స్ లో అంటే ఇప్పుడున్న వాళ్ళలో? మీదే, మీ తర్వాత? మా తర్వాత అంటే ఇంకా మంగళయ్యక్క. మంగళయ్యక్క బేసిక్గా, మంగళయ్యక్క వాయిస్ ఇష్టం. తన పాటలు తను మీరు షేర్ చేసుకున్నారా అంటే పాటలు? లేదు, కాంబినేషన్లు పాడలే. లేదు, పరిచయమేనా తను? లేదు, అసలు పరిచయం లేదు, కానీ వాయిస్ ఇష్టం. వాయిస్ అంటే రీలారా రీలా సాంగ్ విన్నప్పుడు ఇష్టం నాకు. పాడండి ఆ పాట. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే, వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో, నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన నేల. ఓ నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.
మరి సినిమా అవకాశాలు ఏమైనా వచ్చాయా మూవీస్ కి? ఏమైనా పాడడం సాంగ్ పాడినా అంటే ఏమైందనేది నాకు కూడా తెలియదు. ఒక ఐటమ్ సాంగ్ అయితే సాంగ్ పాడారా? అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది పాడి అంటే? వన్ ఇయర్ అయిందా? లిరిక్స్ ఒక పల్లవి పాడండి. అంటే వన్ ఇయర్ అయితే మీకు అట్లా కాపీ రైట్స్ ఏముండో ఏముండో, జస్ట్ పల్లవి కానీ అది రిలీజ్ అవుతుందా కాదా మనకు తెలియనప్పుడు పాడొద్దు. వన్ ఇయర్ అయిపోయింది కదండి అనుకున్నాను, లేదు కొంచెం ఆపేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఒక పల్లవి లైన్ వద్దు. ఓకే, వాళ్ళు రిలీజ్ చేసుకుంది మనం పాడొద్దు కదా. ఓకే ఓకే. నెక్స్ట్ మీ సాంగ్స్ మొత్తం అంటే మొగుడు పిల్లల కాన్సెప్ట్ అంటే లైక్ భార్యాభర్తల కాన్సెప్ట్ లోనే వస్తూ ఉంటాయి. సో బొంతల్ల సాంగ్ అనేసి ఉంటుంది. అంటే అంటే ఈ కాన్సెప్ట్ లోనే మీరు వెళ్ళాలనుకున్నారా? ఇలా ఏ పాట వచ్చినా పాడారా అప్పుడు? బేసిక్ అయితే ఫోక్, అందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఆ బావ మరదలు అని మనకు తెలియదు అప్పుడు నేను వచ్చినప్పుడు. జనాలు ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే హిట్ అవుతామో అట్లనే తీసుకుంటారు మనల్ని, ముద్ర వేసేస్తారు. ముద్ర వేసేస్తారు ఇంకా ప్రొడ్యూసర్లు అందరు కూడా ఈ వాయిస్ కి ఇంక ఏమనే సెట్ అవుతుంది అని చెప్పి తీసుకుంటారు. బేసిక్ గా ఇదే వాడాలని ఎవ్వరు అనుకోరు, అన్ని వాడేస్తారు ఆల్మోస్ట్ ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అయితే. నేను కూడా అట్లనే అనుకున్నా గానీ ఇంకా అటే దుబ్బేసేది. తర్వాత ఈ మంచి దిగు సాంగ్, ఈ రింగు జుట్టు సాంగ్, ఈ కొమటల ఇంకటి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా అటే వెళ్ళిపోయినా మళ్ళీ. అది ఇది రెండు మంచి దిగు పాట కూడా బాగుంటది మీద. అది మీరు రాసిన లిరిక్స్ అయినా వేరే వాళ్ళు? రాజేందర్ కొండార. అది పాడండి ఒకసారి మంచి దిగు. మంగళారము నాడు మావళ్ళు వస్తారు, మంగళారము నాడు మావళ్ళు వస్తారు, తోవ కడ్డామొచ్చి తోలుకపోవో, మంచేదిగు మంచేదిగు మహారాజా హంస మాటలాడు మాటలాడుమా, మంచేదిగు మంచేదిగు మహారాజా హంస మాటలాడు మాటలాడుమా. ఓకే, బొంతల్ల సాంగ్ కూడా బానే ఉంటది మీది. అది అది నేను సేకరించుకున్న సాంగ్. మిగతా లిరిక్స్ అన్ని ప్రసాద్ అన్న రాసారు. దానికి ఎలా ఉండే ఫస్ట్ లిరిక్స్ సేకరించినప్పుడు మొత్తం అంటే నాకు అంతవరకు ఇచ్చిండు మా డాడీ. బొంతల్ల నా బొంత చిత్తారు బొంత, నా బొంత నాకే పోయి కడ అంత అంతే ఇచ్చిండు. ఇంకా తర్వాత గిన్నెల నా గిన్నె ఆ రెండే ఇచ్చిండు. అన్న ఇది ఇస్తే ఉంది అని అంటే సరేలేరా నేను రాస్తా అని చెప్పి దాని తగ్గట్టు అన్న రాసుకున్నాను. ఎట్లా ట్యూన్ లిరిక్స్? అది ఎట్లా మీకు ఎట్లా ట్యూన్ లిరిక్స్? డాడీ అంతే చెప్పిండు, దాని తర్వాత కంటిన్యూషన్ గా అన్న రాసిండు. మీరు కూడా సాంగ్స్ రాస్తారన్నారు కదా, అడుగుతున్నాను ట్యూన్ తో పాటు మీరు లిరిక్స్ రాసుకుంటారా లేదు ఎట్లా? అంటే ఇప్పుడు మామూలుగా ఒక లిరిక్ ఇచ్చిండ్రు అనుకో, ట్యూన్ లిరిక్ కల్పించింది అనుకో మా మమ్మీ, దాని కాన్సెప్ట్ వైజ్ రాస్తాం. అట్లా కాకుండా జస్ట్ ట్యూన్ చెప్పి అది కాన్సెప్ట్ బాగాలేకుండా కొంచెం వల్గర్ ఏమన్నా ఉంటే దాన్ని మార్చి దీని ఏ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను మా ఆయన డిస్కస్ చేసుకొని అయితే ఇది లేదు సరే ఈ వేళ రాద్దాం, ఇది లేదు ఈ వేళ రాద్దాం, అంటే ఈ ట్యూన్ కి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సెట్ అవుతుంది పక్కా పోకుంటే, అట్లా కొంచెం మెలోడీ ఉందంటే ఇప్పుడు ఎంకటి టైపు అట్లా అట్లా కొంచెం చూసుకొని కాన్సెప్ట్ లేనిది ఉంది అది ఎట్లయితే బాగుంటది నేను పెట్టాలా పెడతానని రాసుకుంటాను. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు జనరల్ గా ఒకటే ట్యూన్ లో ఉంటాయి, ఇప్పుడు పెద్దవాళ్ళ పాడే సాంగ్స్ మొత్తం అదే గోల్స్ కోట్ లో ఉంటాయి కనుక అప్పుడు ట్యూన్ ఇబ్బంది అవుతుంది. సో మన పల్లవి ఒక విధంగా ఉండి ట్యూన్ ఒక విధంగా ఉంటే, పల్లవిలో ఒక ట్యూన్ ఉండి జనరల్లో ట్యూన్ ఉంటే సాంగ్ అంత హిట్ అవుతుంది కదా. సో అటువంటిప్పుడు ఎలా తీసుకుంటారు అనేసి అంటున్నాం, ఎలా సెట్ చేస్తారు సాంగ్ కి? అది అంటే సేకరించుకున్న సాంగ్స్ ఎట్లున్నాయి బాగుంటది. మామూలుగా ఈ సేకరించిన సాంగ్స్ అంటేనే గొలుసు కట్టు, చరణం డిఫరెంట్ అట్లేం ఉండదు. గొలుసు కట్టు సాంగ్స్ అంటే మొత్తం అన్ని ఒకే విధంగా ఉంటాయి, ఎటికించైనా మనం మళ్ళీ లాస్ట్ కాడికే వస్తాం. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మా సీజన్ నడుస్తుంది మీది, బోనాల సీజను, నెక్స్ట్ బతుకమ్మ వస్తుంది, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, అంటే రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు చెప్తారా? నా వరకు అయితే బాగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు రాయడం పాడడానికి అంటే పాడడానికి ఇంతమంది సపరేట్ తీసుకుంటుంది, ఇప్పుడు రాయడానికి పాడడానికి ఇంకో పేమెంట్. సేకరణకి? సేకరణ అంటే అన్న అన్ని లిరిక్స్ నేను రాసుకున్న దానికి ఒక పేమెంట్ ఉంటుంది, ఓన్ గా ట్యూన్ చేసి రాయడం కష్టం కదా దానికి ఇంకో పేమెంట్. సరే ట్యూన్ కి ఎంత ఉంటుంది చెప్పండి, మీరు నాకు పాడినందుకు చెప్పకండి. ట్యూన్ కి దానికి దీనికి ఏం ఉండదు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తీసుకుంటారు. అంటే నా లిరిక్స్ నచ్చిన వాళ్ళు ఉంటారు, నాకన్నా గొప్పగా రాసేవారు, నేను పెద్ద లిరిసిస్ట్ కాదు కాబట్టి నా వరకు నాకు ఇంత, నేను ఎప్పుడైనా డిమాండ్ చేయను, నేను వచ్చిపోవడానికి ఇంత అవుతుంది, పాడడానికి ఇంత ఇంత అయితే సరే అన్నాను, రిక్వెస్ట్ గానే మాట్లాడు, డిమాండ్ ఎప్పుడేం చేయను. ఇప్పుడు ఇందాక మనం నీకు కాల్ చేసినప్పుడు, మీకు కాల్ చేసినప్పుడు నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు అనేసి అన్నారు, అంటే ఇలా అది ఎలా అయింది? ఆ సాంగ్ ఏనా షూట్ అయిపోయిందా? లేదు, రేపు వెళ్ళాలి షూట్కి. అంటే నేను అడిగాను, నేను కాల్ చేసినప్పుడు మీరు అక్కడ ఉన్నారంటే నేను అడుగుతున్నాను క్వశ్చన్. అవును. నెక్స్ట్ బిగ్ బాస్ కూడా, అంటే ఇప్పుడు జనరల్గా ఫోక్ సింగర్స్ చాలామంది యూట్యూబర్స్ అందరు బిగ్ బాస్కి వెళ్తున్నారు, మరి బిగ్ బాస్కి వెళ్ళే ఆలోచన ఒకవేళ పిలిస్తే వెళ్తారా?
అంటే అదంతా వాతావరణం ఎట్లుంటుందో మనకు తెలియదు. చూస్తారా బిగ్ బాస్? చూస్తారు కదా. చూస్తా. ఫస్ట్ సీజన్ తప్ప అన్ని సీజన్స్ చూసిన. బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఇంకా అవకాశం రావాలని ఎవరమైనా అనుకుంటాం, కానీ వస్తే అనేది అంతా నేనైతే ఆలోచించలేదు. దానికోసం ఇంకా కష్టపడాలి బిగ్ బాస్ కోసమైన. అంటే ఇప్పుడు ఫోక్ సింగర్స్ లలోనే ఇప్పుడు ఇప్పుడు అన్నారు మంగ్లీ అన్నారు, అంటే అలా పెద్ద సెలబ్రిటీస్ తో కాంబినేషన్ లో పాడారా అంటే సినిమాలో గానీ ఫోక్ సింగర్? లేదండి, కాంబినేషన్ లేదే. ఏం కాంబినేషన్ లో పాడతారా లేదంటే మీ ఓన్ సాంగ్ ఓన్ గానే పాడతారా? కాంబినేషన్ లో ఇప్పటి వరకు నేనేం పాడలేదు. ఉషక్క నేనైతే ఒకటి పాడినాం, ఇంకా అది రిలీజ్ కాలేదు. నా ఇన్స్టాలో పెట్టుకున్నాను, షార్ట్స్ లో పెట్టినాము. ఉషక్క నేనే ఫస్ట్ కాంబినేషన్ సాంగ్, అంటే ఇంక నేను ఎవరితో పాడలేదు. ఉషక్కతో మధుప్రియ పరిచయమేనా? మధుప్రియ గారు తెలుసు. అంటే ఆమె పాట కూడా ఒకటి పాడారు, మీరు చాలా బాగా పాడారు. జర యాది యాది కుంచుకో అనేసి ఒక పాట, ఆ పాట పాడండి ఒకసారి. అవ్వాయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగద్దు బిడ్డ, అవ్వాయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో, నీ ఈడు సిన్నదే బిడ్డో, నువ్వు ఎట్టిదుకొస్తావు బిడ్డా, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నద తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడబతకాలే నిండా నూరెల్లు. సూపర్. ఇప్పుడు ఇంకేం పాట పాడుతున్నారు? ఇంకెన్ని పాటలు ఉన్నాయి లైన్లో? నేను నా ఓన్ గా రాసుకున్న ప్రాజెక్ట్స్ ఒక 15 ఇప్పటికైతే ఒక 15 ఉన్నాయి. అందులో ఒక సాంగ్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, అదే ఇన్స్టాలో కూడా పెట్టుకున్నా. అంటే అది కూడా బాగుంటుంది. అంటే నేను ఏ సాంగ్ రాసుకున్నా ఒక హుక్ లైన్ ఉంటుంది. ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ ప్రతి ఒక్కసారి వచ్చిన అట్లా హుక్ లైన్ రాసుకుంటా ఒకటి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఒకసారి ఆ పాట పాడండి. చిన్నదాన్ని నేనయ్యో నన్నే చూడమిందయ్యో, మాట మందలి అయ్యో అంతా మంకు ఎందయ్యో, చిన్న నాడు ఆడిన మన ఆటలేవయ్యో, సింత ఎట్టకు జర్రా నన్నే మళ్ళీ చూడయ్యో, అందమైన దాన్ని నేను అస్సలిడిసి పెట్ట నిన్ను హోయ్, జర్ర మందలి అయ్యో జర్ర మాటలాడయ్యో, జర్ర మందలి అయ్యో జర్ర మాటలాడయ్యో. ఇది కూడా నేను రాసుకున్న సార్. అంటే ఎవరి యూట్యూబ్ ఛానల్ కి? అంటే ఏ ఛానల్ కి? మీరు కూడా ఒకటి ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నారు కదా? స్టార్ట్ చేయడం అంటే అది నార్మల్ ఒక బ్లాగ్స్ కానీ పెట్టుకున్నాను నేను. మా పాప అన్నప్రసన్న వీడియోతోని స్టార్ట్ చేసిన. అనుకోకుండా ఒక రోజు అమూల్య స్టూడియో రికార్డింగ్ వెళ్ళినప్పుడు అందరు అడుగుతుంటారు ఎట్లయితే ఈ రికార్డింగ్స్ ఏందనేది, స్టూడియో ఎట్లుంటది అనేది ఎవరికి తెలియదు. దానివల్ల ఇక ఈ స్టూడియో ఇట్లుంటది, ఇది అమూల్య స్టూడియో అని చెప్తే అది ఒక 1 మిలియన్ అయింది. 1 మిలియన్ ఒక ముందుకు 1 లాక్ వ్యూస్ వచ్చినాయి. దాంతోనే మోనటైజేషన్ అయిపోయింది. అంటే 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు, మధ్యలో ఆగిపోయింది ఛానల్ ఎందుకు మోనటైజేషన్ చూపించలేదు, కొంచెం ఆపేసిన. ఒక 6 మంత్స్ కదా, 1 ఇయర్ ఆపేసిన. మళ్ళీ ఇప్పుడు మొన్న క్లియర్ అయిపోయిన తర్వాత బోనాల సాంగ్ పెట్టిన. ఇంకా రెగ్యులర్ గా నా ఛానల్లోనే సాంగ్స్ పెడతా. రాఖీ సాంగ్ వస్తుంది మంచి వీడియో సాంగ్ తో. ఇంకోటి పాడండి బోనాల పాట. బోనాల్ సాంగ్ జోల బోనం సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ ఇయర్ లో నేను వాడింది. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ, జోడు గంపల్లా నన్ను జోలా జోలంటీ, ఆరు గంపల్లా నేను వాడిన దాన్నమ్మో, అందరి ముందట నేను అమ్మవారునే, కలియుగములోన కన్నే మాతనంటిరే, అయ్యో యా పాషెట్టంటే నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ, జోడు గంపల్లా నన్ను జోలా జోలంటీ. నెక్స్ట్ బతుకమ్మ కూడా మనకి క్యూలో ఉన్నాను కదా సాంగ్స్. బతుకమ్మ అంటే ఇంకేం అనుకోలేదు, అది మనం అనుకోలేం లేదన్నా. ఒకటి హిట్ అయిందంటే ఇంకా వస్తే లేదంటే లేదు. పాడాలనైతే ఆబ్వియస్గా అన్ని పాటలు పాడాలనే అనుకుంటాం. అంటే ఏ పాటలు ఎక్కువ ఇష్టం? సినిమా పాటలు వింటారా ఎక్కువ? వింటా. అవి కూడా పాడతారా? పాడడం అంటే నా వాయిస్కి ఏ సెట్ అవుతుందో అదే వాడుతుంది. ఏ సెట్ అయితే మీ వాయిస్కి సినిమా సెట్? వాయిస్ కి సెట్ అయ్యామంటే మనకు పాడినప్పుడు తెలిసిపోతుంది కదన్న. ఇప్పుడు నార్మల్ ఒక పాట పాడినాం అనుకో, పల్లవించు తొలి రాగమి అంటే వినడానికి ఎంత అంటే నా వాయిస్ కి సెట్ కాదు. పల్లవితో ఆపేశారు మొత్తం పాడండి, సెట్ కాదండి ఇంకా పాడినా కూడా అది. అంటే మామూలుగా ఇప్పుడు మీకే తెలిసిపోతుంది ఈజీగా,
పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట, ఇది గాలులు ఆడే సయ్యాట నా పాటకు. ఇంకా అంత ఇంకా నాకు ఫిట్ కాదు అది. మామూలుగా ఎట్లా అంటే ఇప్పుడు ఈ మంగళ యొక్క సాంగ్స్ అయితే ఎక్కువ వాడుకుంటుంది. ఫోక్ సాంగ్స్ కి ఆటో ట్యూన్ వేస్తా అంటారు, నిజమేనా? అంటే కొన్ని స్టూడియోస్ లేస్తారు, కొన్ని దగ్గర. అంటే మీరు ఆటో ట్యూన్ తో పాడతారా లేదా నార్మల్ గానే? మీకు అర్థమైందా అంటే వాయిస్ యూట్యూబ్ లో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి మీకేమనిపిస్తుంది? బాగానే పాడుతున్నారు అనిపించింది నాకు. పాడడం అంటే అన్న ఆటో ట్యూన్ చేస్తే బాగుందా, రియల్ గా పాడితే బాగుందా? రియల్ వాయిస్ బాగుంది మీది. చేస్తారు అన్నట్టు అంటే ఆటో ట్యూన్ చేయకుండా రిలీజ్ చేయరు సాంగ్స్. అంటే వాయిస్ వినలేరు ఇంకా జనాలు. అంటే ఇప్పుడు మనం మైక్ లో వాడినప్పుడు ఒకలా ఉంటుంది, డైరెక్ట్ వాడినప్పుడు ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇట్లనే మైక్ లో వాడితే దరిద్రంగా ఉంటుంది, ఈనటోడు కూడా ఈనాడు. చిన్న చిన్న యాడ్ చేస్తారు అంతే. ఓకే, అంటే మీరు ఇంత కష్టపడి వచ్చారు, అంటే ఒక అమ్మాయి ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి ఏది ఇండస్ట్రీకి రావడం అంటే చాలా సపోర్ట్ ఉండాలి. కొన్ని కొన్నిసార్లు మోసాలు జరుగుతాయి పాటల విషయంలో. అంటే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? సజెషన్ అంటే మామూలుగా ఇప్పుడు ఎవరో ఒకరు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా వరకు అంటే ప్రతి మారుమూల గ్రామం కూడా యూట్యూబ్ అంటే తెలుసు. ఎవరో ఎవరో ఒకరికి కనెక్షన్ ఉన్నారు, అంటే నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అని. అంటే కెమెరామ్యాన్ కావచ్చు, ఇంటర్వ్యూ చేసేటోళ్ళు కావచ్చు, లేకపోతే సాంగ్స్ పాడేటోళ్ళే కావచ్చు. ఇప్పుడు ఉషక్ ఉంది, అలా ఆమె ద్వారా ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. అంటే నాకు ఉషక్ తెలుసు, అంటే ఏదో ఒక మూలన వాళ్ళకి తెలుస్తుందన్న ఎట్లుంది ఇండస్ట్రీ, ఫోక్ ఇండస్ట్రీ అనేది. నా వరకు నేనేం చెప్తా అంటే మీ దగ్గర సాంగ్స్ ఉంటే ఖచ్చితంగా రావచ్చు. అంటే నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి, నేను పాడతా. ఎవరైనా ఇప్పుడు నా నేను వాడతా అని అంటే నీకు ఎందుకు అవకాశం ఇస్తారు? ఎవరు నువ్వు అసలు ఇలా మస్తు మంది ఉండరు అందులో, నువ్వు కదా అని. నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి, నేను పాడుకుంటాను. నీకు పాడుస్తా ఆబ్వియస్ గా నీకు పేరు వస్తుంది, ఇంకా అంతే. సాంగ్ అవకాశం వస్తే పాడతా అనేది మాత్రం ఇంకా వేస్ట్. అది సాంగ్స్ ఉంటే ఆబ్వియస్ గా అవకాశం ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఒక రెండు మూడు సాంగ్స్ పాడుకొని క్లోజ్ చేద్దాం, మీకు ఇష్టమైనవి. పార్వతమ్మా ఓ పార్వతమ్మా, పట్టు సీరే నీకు తెచ్చినానే. పార్వతమ్మా ఓ పార్వతమ్మా, సింధూరయ్యా నా ముద్దులయ్యా. పట్టు సీరే నా కొద్దురయ్యా, సింధూరయ్యా నా ముద్దులయ్యా. రింగు జుట్టు రంగులోడమా వల్లో, ఏమైందో పాడుగాను నీ వల్ల. ఎంకాల నువ్వు వస్తా ఉంటే మా వల్ల, ఎద బరువైతుంది రమామ ఎందులో. ఆ రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే గోల, రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే గోల. నిన్ను ఇడిసి ఉండదంట నా మనసు వాడా, ఈడ రింగు జుట్టు అరరే రింగు జుట్టు. అబ్బబ్బా రింగు జుట్టు రంగులోడ మామల్లు, ఏమైందో పాడుగాను నీ వల్ల. ఇంకాల నువ్వు వస్తా ఉంటే మామల్లు, ఎద బరువైతుందిరా మామ ఎందులో. మీరు అంటే గమకాలు అంటాం, వాడిని ఏమంటాం, మీ వాయిస్ లో చేంజెస్ వస్తుంది చూడు, అది భలే చేస్తున్నారు మీరు వాయిస్ లో చేంజ్. ఇంకా ఇప్పుడు బతుకమ్మ సాంగ్, అంటే ఇంతకు ముందు పాడిన బతుకమ్మ సాంగ్లు ఉన్నాయా మీరు ఒకటి పాడండి? అంటే అది నేను రాసుకున్న సాంగ్ బతుకమ్మ సాంగ్. అల్లల్ల నేరాడి అల్లానే రాడి, అల్లానే రెడి వండు తల్లి గౌరమ్మ నీకు. అల్లానే రెడి వండు తల్లి గౌరమ్మ నీకు. గాజుల సేతులు గల్లు మంటుంటే ఆటాలు వాడుకుందామా పండు వెన్నెల్లలోన, పాటాలు వాడుకుందామా పండు వెన్నెల్లలోన. ఇది బతుకమ్మ సాంగ్, అప్పుడు డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అని చెప్పి రాసు. బాగా పాడారు. ఇంకేమైనా మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్తారా? ఏముందన్నా చెప్పేది, అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఫేమ్ వచ్చినప్పుడు నాకు డెలివరీ అయిపోయి నేను కొంచెం అందరికి దూరంగా ఉన్నా. అంటే అందరు నన్ను అడుగుతారు అనమాట, సోషల్ మీడియా మీరు ఎందుకు యూజ్ చేసుకో, ఇన్స్టా ఉంది, యూట్యూబ్ లో రీల్స్ చేయొచ్చు కదా మీరు, అంటే మీకు ఛానల్ ఉంది, సాంగ్స్ పెట్టొచ్చు కదా అన్న వరకే చెప్తారు. తప్పిస్తే పర్సనల్ గా మనకి ఏమైతుంది అనేది వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను యూజ్ చేసుకోలేకపోయినా, దేవుడి దయ వల్ల ఈ వెంకటి సాంగ్ వల్ల మళ్ళీ ఫేమ్ వచ్చింది. ఈ ఫేమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇన్స్టాలో నేను ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నాను. నేను సాంగ్స్ రికార్డింగ్స్కి వెళ్ళినా, అంటే మా ఆయన నేను కలిపి రీల్స్ చేయడం, ఏదో ఒక విధంగా మా పామా పిల్లల వీడియోస్ ఏమైనా పెట్టడం, అంటే వాళ్ళకి కనెక్ట్ అయితేనే ఉన్నాయి, టచ్లోనే ఉన్నాయి ఈ ఇన్స్టా ద్వారా. ఇన్స్టా అనేది నేను యూజ్ చేసుకోలేదు ఇంతకు ముందు. అంటే నేను ఒక 1.5 మంత్ అవుతుందో 2 మంత్స్ అవుతుందో 13K ఫాలోవర్స్ వచ్చారు. అంటే చూస్తున్నారు నా, నన్ను కూడా జనాలు చూస్తున్నారు, గుర్తుంచుకున్నారు అనే విషయం నాకు తెలియదు వాస్తవానికి. సరేలే చూస్తారు, పాటలు వింటుంటారు అని అనుకుంటాం, కానీ కామెంట్స్ చెబుతున్నప్పుడు ఇంకా ఆనందం చెప్పలేదు.
అంటే అక్క మీరు సూపర్ అక్క అట్లా చేశారు అంటే అయ్యో నన్ను కూడా ఇట్లనే చూస్తారా అందరు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని. అంటే మళ్ళీ మీరు పాడిన పాటలతో ఆన్ కెమెరా వస్తారా? ఆన్ కెమెరా అంటే కొంచెం టైం పడుతుంది, టైం పడుతుంది. నా ఛానల్కి మాత్రం సీజనల్ సాంగ్స్ అన్నీ చేస్తా, ఫోక్ సాంగ్స్ ప్రతి ఒక్కటి నా ఛానల్లో కూడా చేసిన సింగర్ ప్రభా అఫీషియల్ నా ఛానల్లో కూడా సాంగ్స్ చేస్తా రెగ్యులర్గా ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ పిలవగానే వచ్చినందుకు. అంటే చెప్పాలి కదా పాపం, అలా అంటే కొంచెం నేనే ఈ బోనాల బిజీ వల్ల ఈ సాంగ్ హిట్ కావడం వల్ల కొంచెం. పర్లేదు పర్లేదు, పిల్లలు ఏమనుకోకండి, సార్ ఫోన్ చేసినా రాలేదు. నో ఇష్యూస్ నో ఇష్యూస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు కూడా, ఎందుకంటే జనాలు మా సాంగ్స్ యూట్యూబ్లోనే వింటుంటారు. లైవ్లో అయినాలంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ వేయాలి మేము. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా ఇంతసేపు నన్ను భరించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.